విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పడాలవాణి లక్ష్మీపురం గ్రామంలో దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ పడాల సోమన్న దొర వెల్లడించారు. గ్రామ ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. అమ్మ దయతో గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన వివరించారు. పాయకరావుపేట మండలంలో పడాలవాన్ లక్ష్మీపురం గ్రామంలో మేము గత 14 సంవత్సరాలుగా ఈ అమ్మవారిని స్థాపించి ఎంతో ఘనంగా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ సంవత్సరం 15వ సంవత్సరం వచ్చినప్పుడు అయితే కోవిడ్ నియంత్రణ ప్రకారం ఎక్కువ జనం లేకుండా తక్కువ జనాలతో ఈ సంవత్సరం కట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంకా మేము ఎన్నో సంవత్సరాలు ఇంకా గొప్పగా చేయాలని ఆశిస్తూ పేపర్ గ్రామంలో మేమంటే 2007వ సంవత్సరంలో శరన్నవరాత్రులు ప్రారంభించి ఇప్పటి వరకు అమ్మ దయ వలన ఏ ఆటంకం లేకుండా 14 సంవత్సరాలు పూర్తి చేసి 15వ శరన్నవరాత్రులు చేస్తూ ఉన్నామండి. ఈ అమ్మని నమ్మి మేము సేవలో ఉన్నారు. గ్రామస్తులు కూడా అమ్మ కూడా ఈ గ్రామాన్ని సిరి సంపద పాడి పంటలతో ఎప్పుడు కూడా ఆయువు ఆరోగ్యాలతో కాపాడాలని అమ్మవారిని వేడుకుంటూ ఈ కార్యక్రమం ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటాం. జై జయ చతుర్థ బాబు.